పార్టీకి చెందిన వెంగళవాడ పట్టణ సెస్ డైరెక్టర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ నామల లక్ష్మీరాజన్ దంపతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందుగా ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ వారికి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి విధేయులుగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ చేస్తున్న ప్రజాపాలన చూసే పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. గవర్నమెంట్ ఈరోజు ఆరు గ్యారంటీ స్కీములు ఏవైతే అమలు చేసిందో అది ఎమ్మెల్యేవాడ ప్రజల్లో పండుగ వాతావరణం కనబడుతున్నది. దాని సందర్భంగా మరి ప్రజల లోపల చాలా మంచి పేరు వచ్చింది. అందుకే మన సీనియర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. దీని సందర్భంగా ఆదిశీనన్ అంటే ఎమ్మెల్యేవాడ కాన్స్టిట్యూన్సీ రథసారథి, అందరి అభిమాన నాయకులు, అట్లనే టీఆర్ మన కాంగ్రెస్ పార్టీ నా సీనియర్ నాయకులు, వార్డు కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఆశీనన్నను రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యేవాడ మున్సిపల్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నామాల ఉమా లక్ష్మీరాజన్ గారు, ప్రస్తుతం వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్గా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు పోతున్నటువంటి వీరిద్దరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, రాబో రోజుల్లో మేము కూడా ప్రజాసేవలో ముందుకు పోవాలనుకుంటే, ప్రజాసేవలో మరింత ప్రజలకు మేలైన సేవలు చేయాలంటే అది కాంగ్రెస్ పార్టీ వేదికనే సరైనదని చెప్పని గుర్తించి ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వారి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఈ ఇద్దరు జంటను పొందుతుంది. నామల లక్ష్మీరాజన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, వేరళ పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పడం జరిగింది.